తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామంలో జనతా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అభయ బ్లడ్ సెంటర్ కి రక్త నిల్వలు అందజేశారు. ఈ రక్తదాన శిబిరంలో సుమారు 60 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఏవీ రమణని సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ చేయూత సంస్థ వ్యవస్థాపకుడు ఎంవి రవికుమార్ ఎంఈఓ రాజాబాబు మాట్లాడుతూ చింతలూరులో కొంతమంది యువకులు కలిసి జనతా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఈ రామ్జీ ప్రసాద్, అలీం, అల్లు వరహాలు, ఎం కిషోర్, జే నరేష్, నూకరాజు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నాం. దాంట్లో భాగంగానే చింతలూరు యువత అంతా కూడా కలిసి జనతా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి దాన్ని ఒక స్వచ్ఛంద సంస్థగా మార్పు చేసి ఈ రోజున మొదట రక్తదాన శిబిరంగా వారు చింతలూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారిని చేయూత సంస్థ ద్వారా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆపత్కాల సమయంలో తలసేమే చిన్నారులని 21 రోజులకి ఒకసారి పిల్లలకి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. 21 రోజులకి సంవత్సరానికి సుమారుగా ఒక చిన్నారికి 18 రక్తదాతలు అవసరమయ్యే అవకాశం ఉంది. వీరు రక్తం లేక ఇబ్బందులు గురవ్వడం, అలాగే మన తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి చిన్నారులు 143 మంది ఉండటం జరిగింది. వారికి ప్రతి 21 రోజులకి కూడా మనం రక్తం అందించాలనే ఉద్దేశంతోనే చేయూత సంస్థ సుమారుగా ఈ కరోనా కాలంలో 35 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి 4000 మన కరోనా వచ్చినప్పుడు 10 కుటుంబానికి వాళ్ళకి ఆర్థికంగా కూరగాయలు కానీ రైస్ కానీ అలాగే టాబ్లెట్స్ కూడా అందడం జరిగిందండి. అలాగే మా గ్రామంలో ఎవరైతే నిరుపేద ఉన్నారో వారి కుటుంబాలకు కూడా మరి ఈ జనతా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి కూడా వారు కూడా ఆర్థిక సాయం చేశారు. అలాగే ఇప్పుడు కూడా మా గ్రామం నుంచి అలాగే పక్క గ్రామం నుంచి రక్తదానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన మా జనతా హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి అభినందనలు తెలుపుతున్నాం. అలాగే ఇంకా నెక్స్ట్ ఇంతకంటే ఎక్కువగా రక్తదానం చేయడానికి మా గ్రామం తరఫు నుంచి చుట్టు గ్రామాలు అన్ని గ్రామాల తరఫు నుంచి కూడా రక్తదానం ఇంకా భారీ ఎత్తున చేయిస్తామని మరి మీ ఈ ఏది ద్వారా హామీ ఇస్తున్నామండి. ఈ సంయుక్తంగా ఈరోజు ఈ రక్తదాన శిబిరం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. మరి సమాజంలో అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంలో ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ చేసేటువంటి కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక రక్తదాన శిబిరం అనే కాదు, మరి చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అనేక కార్యక్రమాలు, నిత్యాన్నదానం, అవసరం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సాయం అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అలా కరోనా టైంలో మరి చాలామంది నిరుపేదలు అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగాను మరి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలోనూ అనేక కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇది విస్తరించి పనులు చేస్తుంది. వాటి యొక్క ఆధ్వర్యంలో మరి జనతా హెల్పింగ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని జనతా హెల్పింగ్ హ్యాండ్స్ కూడాను అదే ఒరవడితో ముందుకు సాగాలని, మరి ఈ 2 సంస్థలు భవిష్యత్తులో మరింత సంయుక్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి మరి అందరికీ సాయం చేసేటువంటి